కరోనా పూర్వరంగం కరోనా తర్వాత పరిస్థితులు వీటన్నిటి మీద సమగ్ర విశ్లేషణ తెలుగు వన్ కు అందించడానికి మనతో ప్రస్తుతం ఉన్నారు సిబిఐ ఫార్మర్ జాయింట్ డైరెక్టర్ అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ గా పదవీరమణ చేసిన లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ గారు తెలుగు వన్ ప్రేక్షకుల తరఫున ముందస్తుగా మీకు నమస్కారం నమస్కారం వాసుదేవన్ గారు సార్ క్రిటికల్ టైమ్స్ మనం ఫేస్ చేస్తున్నాం ప్రత్యేకించి పూర్తిగా వ్యవసాయాధారిత దేశమైన భారతదేశం ఒక ఉపఖండం 130 కోట్ల జనాభా మనది ఈ దేశంలో ఒక క్రమశిక్షణ స్వాతంత్రానంతరం పరిస్థితుల్లో ఒక క్రమశిక్షణ మరోసారి బహుశా ఒక విపత్కర పరిస్థితి మనకి క్రమశిక్షణ తీసుకొచ్చిందని భావించవచ్చు 130 కోట్ల జనాభా ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు సాధ్యమైనంత అంటే 80 నుంచి 85% ఆ క్రమశిక్షణకి కట్టుబడి ఉన్నట్టుగా ప్రస్తుతం గడిచిన 40 రోజుల పరిస్థితి మనకు కనిపిస్తుంది మీరేమంటారు యా ముఖ్యంగా మీరు వ్యవసాయ ఆధారిత దేశం అన్నారు కానీ యాక్చువల్గా ఏమైందంటే మనం ఇప్పుడు ప్రస్తుతం మన ఎకానమీ తీసుకుంటే మన టోటల్ జీడిపిలో మీకు 15% కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు కానీ దీంట్లో ఎక్కువ మంది వ్యవసాయ ఆధారిత ప్రజలు కాబట్టి ఆ విధంగా ఇంతకు ముందు తీసుకుంటే మనం స్వాతంత్ర పూర్వం కానీ ఆ ముందు కానీ మొత్తం మన జీడిపిలోనే ఆల్మోస్ట్ అన్నట్టు ఎప్పుడైనా భారతీయుల్లో ఉన్న ఒక విశిష్టమైన గుణం ఏంటంటే క్రైసిస్ లో వాళ్ళు ఎప్పుడు స్పందిస్తారు క్రైసిస్ ఏదైనా వచ్చింది మనం జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే అనుకుంటాం ఎందుకంటే మనకి జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ నుంచి జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనేది మన మీద వచ్చింది అంటే మన కుటుంబంలో మనం అంతా ఏ విధంగా మా ప్రతి ఒక్కరి బాధ్యత మనం ఏ విధంగా ఇంతకు ముందు ఉమ్మడి కుటుంబాల్లో మనం జీవనాలు సాధించాము కాబట్టి ఆ లక్షణాలు మనలో ఇంకా ఉన్నాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇప్పుడు అయిపోయినా కూడా ఎప్పుడైనా ఈ క్రైసిస్ వచ్చినప్పుడు మనలో ఉన్న పూర్వ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి బయటకు వస్తాయి సహజ సిద్ధమైన లక్షణం సహజ సిద్ధమైన లక్షణం మన డిఎన్ఏలో డిఎన్ఏ అంటాం మన డిఎన్ఏలో ఉన్న ఈ లక్షణం ఇప్పుడు అది బయటకు వచ్చి మనల్ని ఏబుల్ లీడర్ నరేంద్ర మోడీ గారి ఆయన ఏ విధంగా ఎటువంటి బ్యాగేజ్ లేకుండా స్వార్థపూరిత ఏది లేకుండా ప్రజల కోసం సేవ చేయాలన్న ఉద్దేశంతో ఆ మాటకి పవర్ ఉంటుంది ఎవరైతే వ్యక్తులు వాళ్ళ స్వార్థాన్ని ఆలోచించకుండా ప్రజా సౌకర్యాల కోసం ఆలోచిస్తారో వారి మాటకి పవర్ వస్తుంది కాబట్టి ఆయన ఈరోజు మన అందరితో మాట్లాడడం తర్వాత ఆయన్ని మనం కన్విన్స్ చేసే విధానం కూడా ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాలి ఆయన ఏంటంటే ఎప్పుడు ఒక ఫ్యామిలీ డాక్టర్గా మాట్లాడతారు ఆయన ఒక సూపర్ స్పెషలిస్ట్గా ఎప్పుడు మాట్లాడరు నరేంద్ర మోడీ గారు మాట్లాడుతుంటే మన ఫ్యామిలీ డాక్టర్ మనతో మాట్లాడినట్టున్నట్టు ఉంటుంది ఫ్యామిలీ ఫిజిషియన్ లాగా ఉంటుంది కాబట్టి ఏమవుతుందంటే మనం ఫ్యామిలీ ఫిజిషియన్ మీద మనకు చాలా నమ్మకం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఆయన మనల్ని లీడ్ చేస్తుందని వల్ల ఈ క్రైసిస్ సిచ్యువేషన్ లో మనం అందరం కూడా ముందుకొచ్చి దేశాన్ని మీరు ఇతర దేశాలతో పోల్చుకుంటే నెంబర్ ఆఫ్ కేసెస్ కావచ్చు నెంబర్ ఆఫ్ క్యాజువాలిటీస్ కావచ్చు వీటన్నింటినీ కంపేర్ చేసుకుంటే 133 కోట్ల ఉన్న భారతదేశానికి 33 కోట్ల ఉన్న అమెరికాకు కంపేర్ చేసుకుంటే ఆ స్టాటిస్టిక్స్ ఏవైతే తీసుకున్నారో అవి చాలా ఇదిగా ఉన్నాయి యాక్చువల్గా మీరు చూస్తే ప్రపంచ యావరేజ్ కానీ ఏదైనా అభివృద్ధి చెందిన దేశం చూసుకుంటే నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ సంఖ్య మనది 1/84 ఉంది ఉన్నదండి తర్వాత క్యాజువాలిటీ టు డెత్స్ చూసుకుంటే 1/200 ఉంది కాబట్టి ఈ విధంగా మనం సమిష్టిగా ఈ దీంట్లో కృషి చేస్తూ ఈ లాక్డౌన్ అన్నది ఏదైతే విధించారో దాన్ని పాటిస్తూ ఉండడం వల్ల ఈ విధంగా మనం విజయాలను అంటే కరోనా మీద ఒక రకంగా అంకుశం ఏదైతే మనం ఉంచాలో అది ఉంచగలిగాం ఆ సందర్భంగా ముఖ్యంగా మనం ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో డాక్టర్లు తర్వాత నర్సెస్ వీళ్ళు తర్వాత వచ్చేసి పోలీసు తర్వాత వచ్చేసి మున్సిపల్ స్టాఫ్ ఈ క్లీన్లీనెస్ వీటన్నిటికీ రెస్పాన్సిబుల్ అందుకనే మొన్న నేను ఒక చోట అంటూ వీళ్ళు త్రిమూర్తులు అన్నాను నేను ఎగ్జాక్ట్లీ అండి ఎందుకంటే బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ గారు బయటకు వచ్చి నేను దేవుడి గురించి చదువుకుంటున్నాను కానీ డాక్టర్లే దేవుళ్ళని నేను మొదటిసారిగా రియలైజ్ అయ్యానని చెప్పి ఆయన ఎప్పుడైతే క్వారంటైన్ ఆయన ఐసీయూ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన అన్నమాట కాబట్టి ఈ క్షణంలో 3 త్రిమూర్తులు ఉన్నారు మన దగ్గర డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ పోలీసు తర్వాత వచ్చేసి ఈ మున్సిపల్ స్టాఫ్ క్లీనిక్ కాబట్టి వీరందరి సమిష్టి కృషి వల్ల మంచి నాయకత్వంలో మనం అంతా నడుస్తుండడం వల్ల ప్రజల యొక్క సహకారం వల్ల ఈ విధంగా మనం ఈ కష్టకాలంలో ఒక పాజిటివిటీని మనం చూసే అవకాశం ఆ పానిక్ సిచ్యువేషన్ మన దగ్గర క్రియేట్ అవ్వలేదు అది చాలా ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం.